ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తలబెట్టిన బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ముక్తఖండంతో డిమాండ్ చేశారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సింగరణి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎండి మునీర్ అధ్యక్షతన జరిగింది. సింగరణి గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్ జాతీయ కార్మిక సంఘాలు ఏఐటియుసి హెచ్ఎంఎస్ ఐఎన్టీయుసి బిఎంఎస్ సిఐటియు విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి లేకుండా చేయడానికి కార్యాచరణ రూపొందించిందని మండిపడ్డారు. రెండు పర్యాయాలు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడా స్థాపించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు సింగరణి పరిశ్రమ విస్తీర్ణంతో ముడిపడి ఉందని నాయకులు పేర్కొన్నారు. బొగ్గు డిమాండ్ మేరకు ఉత్పత్తి సాధించడంలో వెనుకబడినందున ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుందని విమర్శించారు. ఎలాంటి అనుభవం లేని కంపెనీలకు బొగ్గు బ్లాకులను కేటాయించడం అన్యాయమని అన్నారు. సింగరణిలో ప్రైవేటీకరణ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మోడీ మిత్రుడు అదానికి లాభం చేకూర్చడానికే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. బొగ్గు బ్లాకులను వేలంపాటలో దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వమే ఆర్థికంగా సాయం చేయడం, సిఐఎల్ సింగరణి పరిశ్రమలకు కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గమన్నారు. లాభాలు సాధిస్తున్న కోల్ ఇండియా సింగరణి సంస్థలకు కొత్త గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా దేశంలోని బొగ్గు పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొన్నారు. నూతన ఎంఎండిఆర్ చట్టం ప్రకారం తెలంగాణలోని బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సింగరణి సంస్థకే ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ మోడీ సర్కార్ మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 కొత్త బ్లాకుల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, సింగరణిలో ఔట్సోర్సింగ్ చేపట్టరాదని, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు మాదిరి జీతాలు సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సింగరణి రక్షణకు సమ్మెకు సిద్ధపడాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరణికే కేటాయించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 1వ కేటగిరీ వేతనాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సింగరణి గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగల్ల మల్లయ్య, ఏఐటీయుసి హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యులు వి సీతారామయ్య, రియాజ్ అహ్మద్, ఐఎన్టీయుసి ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీనివాస్, ఏఐఎఫ్టియు నాయకుడు రాములు, ఐఎఫ్టియు నాయకులు రాజేందర్, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు గట్టయ్య, అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామూర్తి, పర్లపల్లి రవి, జె రాజు, కార్పొరేట్ ఇంజుపూరి పులేందర్, కార్మిక సంఘాల నాయకులు వైవీరావు, పి ధర్మపురి, మాదాసి రవీందర్, ఐ కృష్ణ, పోషమల్లు తదితరులు పాల్గొన్నారు. గడ్డి కోసం ఎక్కినా వెనుకటే ఎవరో చెప్పారట. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఏంటంటే, ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు సంబంధించి దేశవ్యాప్తంగా మన బొగ్గు అవసరాలు పెద్దగా పెరిగిపోయినాయి. 1,000,000,000 టన్నుల బొగ్గు అవసరం ఉంది మనకు. మనం దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న అన్ని సంస్థలు కలిసి 80,000,000 టన్నుల కన్నా ఎక్కువగా 800,000,000 టన్నుల కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ గ్యాప్ను డిమాండ్ సప్లై మధ్యన, ఎకనామికల్ లాంగ్వేజ్లో డిమాండ్ సప్లై మధ్యన ఉన్న గ్యాప్ను తగ్గించుకోవడం కోసం ఈ బొగ్గును ప్రైవేటు వాళ్ళకు కేటాయిస్తున్నాం. దానికి గాను కమర్షియల్ మైనింగ్ అనేటువంటి కోల్ పాలసీని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో అడవులలో దుర్భిక్షమైనటువంటి ప్రాంతంలో బొగ్గు వెలికి తీయడం అసాధ్యం అనుకునేటువంటి ప్రాంతంలో ఇస్తే ఎవరికి సంబంధం లేదు. కానీ తెలంగాణలో మన సింగరేణిలో ఏవైతే బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వాళ్లకు అలకేట్ చేయడంలో భాగంగా యాక్షన్లో పొందుపరచడం జరిగిందో, ఆ బొగ్గు బ్లాకులు మనం తీయడానికి అనుగుణంగా ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు, అసలు మనం పనిచేసే కార్యక్షేత్రానికి పక్కన ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు, మనమే డెవలప్ చేసినటువంటి బొగ్గు బ్లాకులు, వీటిని ఇవ్వడంలో ఆంతర్యం ఇవాళ తెలంగాణ మీద ఉన్నటువంటి గుడ్డి ద్వేషంతో ఇవాళ తెలంగాణకు ఒక మణిదీపంలాగా కొంగు బంగారంలో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదనేది నిర్విరామాంశం. ఈ నేపథ్యంలో
కార్మిక సంఘాలు అన్ని కలిసి ఒక గొంతుగా నిలదీస్తాం మన సింగరేణిని కాపాడుకుందామని తెలియజేస్తూ కాబట్టి ఇవాల మనందరం కార్మిక సంఘాలుగా ఆలోచన చేయాలి రెండోది ఏంటంటే ఇవాల పక్కనే మన ఆంధ్ర రాష్ట్రం ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామంటే అక్కడ ఉన్నది సుమారు 9000 మంది కార్మికులు కానీ ఆ ఉద్యమం ఎక్కడ నడుస్తుందండి గత 2-3 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి రూలింగ్ గవర్నమెంట్తో సహా పాలసీగా వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా దానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉన్న కార్మిక సంఘాలు కలిసికట్టుగా మరి చేస్తా ఉన్నాయి అదే పని ఇవాళ సింగరేణి కూడా తెలంగాణలో చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి పరిశ్రమ తెలంగాణ ఉద్యమానికి ముఖ్యంగా ఇది మరి నడుము మిగించారని తెలంగాణ రావడానికి సహకరించినటువంటి పరిశ్రమ ఇది ఇదే దీని వల్లే ప్రధానంగా ఆనాడు వాస్తవంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు మరి ముందుకు రావడం అనేది కూడా జరిగింది అటువంటి పరిశ్రమని తెలంగాణలో కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది అయితే మిత్రులకు నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ ప్రైవేటీకరణ ఎంత ప్రమాదకరంగా వస్తుందో సింగరేణికి కాంట్రాక్టీకరణ కూడా అదే ప్రమాదంలో ఉంది ఈ ఉన్న మైన్స్ అన్నింటిలో కూడా కాంట్రాక్ట్ వాళ్ళకు పెట్టేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు వచ్చేస్తూ ఉన్నారు ఎస్సీఎల్ దగ్గర నుంచి ఎల్హెచ్డీల వరకు మేము ట్రైనింగ్ ఇస్తాం రేపటి నుంచి మీకు పంపిస్తామని ఇవాళ సింగరేణి మేనేజ్మెంట్ డైరెక్ట్గా మరి జీవోలు ఇచ్చింది ఇప్పటికే అనేక మైన్స్ అండర్గ్రౌండ్ మైన్స్ డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ఓపెన్ కాస్టర్లు అయితే బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు ఇది జరిగితే ఈ కాంట్రాక్టీకరణ జరిగితే ప్రైవేటీకరణ కొత్త మైన్స్ ఎప్పుడు వస్తాయో అవి ఏం స్టార్ట్ అవుతాయో తర్వాత కానీ ఈ ఉన్న మైన్స్లో మన మనుగడ ప్రమాదకరం వచ్చింది కాబట్టి ఇవాళ కోర్ ఆపరేషన్లో కోర్ తీసే ప్రక్రియలో కోర్ యాక్టివిటీలో మేము ప్రైవేట్ వాళ్ళు పెట్టమని సింగరేణి యాజమాన్యం 12 సెటిల్మెంట్ చేసింది కార్మిక సంఘాలతో ఆనాడు 17 స్ట్రైక్ సందర్భంలో వారు అందరూ భాగస్వాములే దాని గురించి పక్కన పెట్టండి ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా రైతులను ఆదర్శంగా తీసుకుందాం ఢిల్లీ ప్రభుత్వం నిజంగానే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటే అది లేదు చేయలేదు ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు తీసుకొచ్చింది కార్మిక చట్టాలు తీసుకొచ్చింది భయంచు ఏం తెలుసుకున్నా నాకు సంబంధం లేదు నేను ఇక్కడ అమలు చేయను అని గట్టిగా నిలబడ్డాడు రైతుల గురించి అండగా నిలబడ్డాడు రైతు చట్టం వచ్చినా కూడా అది క్యాన్సల్ చేస్తా అని మోకాళ్ళ మీద నిలబడి ప్రైమ్ మినిస్టర్ మీరీ గల్తీ ఒకటి మాఫ్ కర్వాలి ఆ విధంగా మనం కూడా ఇక్కడ ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు ఉద్యమాలు చేయడంలో మనం విఫలమైన అనేది మనం ఒప్పుకోవాలి పక్కన ఉన్న రాష్ట్రం ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే స్టీల్ ప్లాంట్ గురించి అక్కడ ఎప్పుడైనా ఉద్యమం జరిగితే నన్ను కూడా పిలిచారు స్టేట్ ప్రెసిడెంట్ గా నేను పోయినా 20,000 మంది కార్మికులు ఉంటే 25,000 మంది జనాలు వచ్చారు ఆ ఉద్యమంలో ప్రజలను ఇన్వాల్వ్ చేశారు యువకులను ఇన్వాల్వ్ చేశారు రాజకీయ నాయకులు కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో ఏం మాట్లాడుకున్నా ప్రజలకు భయపడి ఆ ఉద్యమంలో వచ్చి వాళ్ళు మేము కూడా మీకు మద్దతు ఇంటర్నల్ లోపలికి ఏమన్నా మేము మీకు మద్దతు మేము మద్దతు అన్నారు ఇప్పటి వరకు కోరకం జరుగుతుంది ఇక్కడ మా దగ్గర ఇంతవరకు జరగలేదు ఇక్కడ రెండు ప్రభుత్వాలు కూడా తప్పుడు మాట్లాడుతూనే ప్రజలకు మోసం చేస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రైవేట్ డ్యామ్ సింగరేణి కూడా నైకారు కదా సింగరేణి కదా ఇంకో హక్కీ నై మీకు జాగ్రత్త కాదు కదా ప్రైవేట్ సింగరేణికి చేయది బ్లాక్ లో అమ్ముతుంది సింగరేణి కావాల్సిన కంపెనీ లిమిటెడ్ బోర్డు ఉంటుంది సింగరేణి అమ్మే ప్రైవేట్ అమ్మే హక్కు వారు ఎవరికి లేదు చట్టం రిజిస్టర్డ్ కంపెనీ దాన్ని ఎవరు చేసుకోవడానికి వీలు ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడింది కాంట్రాక్ట్ లేబర్లే లేదన్నారు 30,000 మంది కాంట్రాక్ట్ లేబర్ మొన్న సమ్మె చేసిన 30,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ముందు పేరు అవుట్ సోర్సింగ్ అని పెట్టారు ఇద్దరిద్దరే అందుకే ఇద్దరికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేసే దమ్ము ఉన్నది మాత్రం కలవాలట ప్రభుత్వం వెనుక ఉంది కదా ప్రభుత్వం ఏదో చేస్తుంది కదా వాళ్ళు భయపడి చేసింది ఉండేది కాదు అందుకే స్వచ్ఛమైన గ్రేడింగ్ నాయకులు స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు స్వచ్ఛంగా ఉన్న అక్షర ఫౌండేషన్ లాంటి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకోవాల్సి తీసుకొని ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది సింగరేణి దక్కించుకోవాలి డెఫినెట్ గా మనం నిరూపించడం అందరం ఒకటైనా అన్ని కార్మిక సంఘాలు ఒకటైనా విప్లవ కార్మిక సంఘాలతో పాటు ప్రతి ఒక్కరు ఒకటైనా జండాబాదం బిడ్డ ఖబర్దారి బ్లాకాలకి కాస్తే తంతం అంటే ఒకటి రాలే ఈ ఒక్కరు రాలే 3 రోజులు అన్ని సంఘాలు కలిసి ఒక టెండర్ కూడా వేయలే
అటువంటి సీన్ మనం క్రియేట్ చేస్తే మనం సింగరేని దక్కించుకోగలమన్న ఆశాహెచ్చలేస్తున్నది. క్యాప్టివ్ మైన్స్ ని కమర్షియల్ మైన్ గా చేసినప్పుడే ప్రభుత్వ రంగం సింగరేట్ కోల్ ఇండియా మొత్తం పోద్దని చెప్పి మనం అప్పుడే పార్లమెంట్ లో గొడవ జరిగింది. ఒక వామపక్షాలు తప్ప అందరూ కూడా దాన్ని సమర్థించిండ్రు. వామపక్షాలకు ఇరుపక్షాలకు బలం లేదు కాబట్టి అది ఆమోదం పొందింది. ఇవి అన్నీ కూడా అప్పటి నుంచి అమలవుతున్నాయి. అప్పుడు బహుశా 2016 అనుకుంటా అన్ని కార్మిక సంఘాల నాయకులుగా జనక్ భాయ్, రియాజ్ భాయ్, నేను, గట్టయ్య గారు, సూర్యనారాయణ గారు అందరం కూడా వెళ్ళి కూల్ మంత్ని కలిసి సింగరేణికి సంబంధించిన 15 బొగ్గు బావులు మీ ముందు టేబుల్ మీద ఉన్నాయి, మాకు పర్మిషన్ ఇవ్వండి, సింగరేణిలో అన్ని సర్వేలు పూర్తి చేసుకొని బొగ్గు తీయడానికి సిద్ధంగా ఉన్నాం, పర్మిషన్ అని చెప్పినాము. ఐదురం పోయి కోల్ మంత్రిని కలిసినాం. ఆయన మామీదికే దూకుడుగా లేచి మీ సింగరేణి నష్టం ఉందంటే జనక్ భాయ్ అధ్వర్యంలో గొడవ కూడా జరిగింది కోల్ మంత్రితో. అంటే అప్పుడే 2016 అనుకుంటా బహుశా 2016లో అంటే అప్పుడే కోల్ అంటే మంత్రికి ఎంత ద్వేషం ఉంది కోల్ ఇండస్ట్రీ మీద, ఎంత అమ్మాలనుకుంటాడని చెప్పి మేము అప్పుడే ప్రూవ్ చేసాం మరి లాభాలన్న సంస్థ అని. అందుకని అప్పటికే దాదాపు 200 పైన బొగ్గులు కోల్ ఇండియా సింగరేణి కలిసి పర్మిషన్ కోసం పెడితే సింగరేణికి 15 ఒక్క మైనర్ కూడా అప్పటికి ఇప్పటివరకు పర్మిషన్ పెట్టిన కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పటివరకు పెయింటింగ్ పెట్టాము. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నప్పటికీ ఇందాక ఆదానికి సంబంధించిన బొగ్గు బాయ్ కొనిచ్చే ఉద్దేశం ఆస్ట్రేలియాలో ఆయన బొగ్గు తీసిన ఆ ఇచ్చిన ప్రభుత్వం మా దేశంలో తప్ప ఎక్కడన్నా బొగ్గు అమ్ముకోండి అంటే ఆదానికి ఇండియాలో అమ్ముకోవడానికి తప్ప వేరే మార్గం లేని కారణంగా ఇలా దూకుడుగా ప్రైవేట్ బొగ్గుని విదేశీ బొగ్గుని ఆహ్వానించడంలో బీజేపీ ప్రభుత్వం నెంబర్ 1 ఉంది.